హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ణికాస్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని నా దగ్గర ఉన్న పట్టు శారీస్ విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించబోతున్నాను ఈ వర్క్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఫస్ట్ లేడీస్ పట్టు శారీస్ కొనగానే వచ్చే డౌట్ ఏ వర్క్ వేయాలి ఏ శారీకి ఏ వర్క్ బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా సో మీకు కొంచెం ఐడియా వస్తుందనేసి నేను ఈరోజు కొన్ని కలెక్షన్స్ చూపించబోతున్నాను ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉందండి ఇది చాలా హెవీ శారీ అరౌండ్ ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ పడింది మీకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే టోటల్ కట్ వర్క్ బ్లౌజ్ దీన్ని మనము రెండు విధాలుగా స్టిచ్చింగ్ చేపించుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి టోటల్గా వర్క్ వేపియడము లేదు ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇలా నేను ఇక్కడ మనకి రైట్ సైడ్లో మీరు గమనించినట్లయితే ఏనుగులు అలాగే ఫ్లవర్స్ కూడా వేయించుకున్నాను లెఫ్ట్ సైడ్ ప్లెయిన్ కట్వర్క్ కాకుండా మధ్య మధ్యలో ఫ్లవర్స్ వేయించుకున్నాను మనకి శారీలో ఏనుగులు వచ్చాయి కదా అందుకే ఏనుగుల డిజైన్ వేయించుకున్నాను హ్యాండ్స్ కూడా కింద మనకి ఫ్లవర్స్ వచ్చేసి మధ్య మధ్యలో పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు బార్డర్ లాగా ఫ్రంట్ కూడా సింపుల్గా వర్క్ ఇచ్చేసి ఇలా సింపుల్గా ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో కుందన్స్ స్టిక్ చేశారు ఇది చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి మీరు మనకి ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ కొంగు వస్తుంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ హైలైట్ చేశారు ఫ్లవర్స్ లీవ్స్ కుందన్స్ ఈ రే కుందన్స్ మాత్రం అస్సలు ఊడిపోలేదండి ఎన్నిసార్లు కట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు చూడండి హ్యాండ్స్కి కూడా కింద బార్డర్ ఇచ్చేసి మధ్య మధ్యలుగా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ కూడా చిన్నగా ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది దీన్ని ఎలా చేశారు అంటే ఫస్ట్ బ్లూ కలర్ క్లాత్ మీద ఇలా వర్క్ మొత్తం వేసేసి దాన్ని హోల్స్ చేసి మనకి కింది సైడ్ పింక్ కలర్ ఇచ్చారు ఎందుకంటే బార్డర్ పింక్ శారీ కాబట్టి పింక్ బ్లౌజ్ వేసుకున్నారు వేసుకోవడం వల్ల మనకి లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది అసలు కుందన్స్ ఇప్పటివరకు కూడా ఊడిపోలేదు చాలా క్వాలిటీగా వేశారు నేను ఆల్రెడీ మగ్గబు బ్లౌజెస్ చూపించినప్పుడు చెప్పాను కదా మా అక్కదే ఉంది అనేసి మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను మీకు జస్ట్ ఐడియా ఉంటుందని నేను ఈ బ్లౌజెస్ అన్నీ చూపిస్తున్నాను మీరు ఇంకా కావాలంటే ఇంకా హెవీగా ఎనుగులో కూడా వేసుకోవచ్చు కుందన్స్ అలా ఇది ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ ఇది కూడా చాలా తక్కువ పడింది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఏమో అరౌండ్ శారీ మనకి ఇది రాని పింక్ కలర్లో గ్రీన్ బార్డర్ గ్రీన్ కొంగు వచ్చింది సో ఈ ఈ బ్లౌజ్ విశిష్టత ఏంటంటే వర్క్ సింపుల్గా వేసేసి దాన్ని తోని చాలా అంటే చాలా హైలైట్ చేశారు మనకి మంచి క్వాలిటీ కుందన్స్ అలాగే థ్రెడ్స్ వేసుకుంటే అసలు థ్రెడ్స్ కానీ కుందన్స్ కానీ ఊడిపోవు మీరు ఇక్కడ చూడండి పింక్ మొత్తం కూడా ముడి కుట్టు కుట్టారు హ్యాండ్స్ గమనించినట్లయితే మీకు కనిపిస్తుంది టోటల్గా ముడి కుట్టు కుట్టేసి మనకి కింద బార్డర్లో గోల్డ్ లాగా వచ్చింది కాబట్టి అలా గోల్డ్ అంతా వేసేసారు మనకి శారీలో సిల్వర్ కమ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది కదా ఫ్లవర్స్ దానికోసం అనేసి అలా సిల్వర్ కుందన్స్ అన్నట్టు వైట్వి స్టిక్ చేశారు ఇది ఒక్క బ్లౌజ్ రెండు శారీస్కి యూజ్ అవుతుంది ఈ శారీలో గ్రీన్ ఉంది కాబట్టి అది గ్రీన్కి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే ఒకటే బ్లౌజెస్ రెండు మూడు శారీస్కి వేస్తారు ఇది వచ్చేసి థర్డ్ శారీ నా ఫేవరెట్ బ్లౌజ్ ఎంత బాగుంటుందో తెలుసా దీంట్లో మనకి శారీ వచ్చేసి ఓన్లీ మెహందీ కలర్ దానికి బ్లూ కలర్ వచ్చింది కానీ నేను ఇక్కడ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ని ఇలా వర్క్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇంకా వేరే ఏమైనా శారీస్కి యూజ్ అవుతుంది అని మీరు ఇక్కడ బ్లౌజెస్ చూడండి ఆరెంజ్ వచ్చింది పింక్ వచ్చింది మెహందీ కలర్ గోల్డ్ ఇలా ఫోర్ ఫైవ్ కలర్స్ రావడం వల్ల మనకి ఏ బ్లౌజ్కి శారీస్కి అయినా కూడా మనం వేసుకోవచ్చు ఈ కొంచెం కలర్ కలిస్తే సరిపోతుంది ఇందులో ఓవరాల్గా పికాక్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి కదా సో మనకి నార్మల్గా శారీస్లో కంపల్సరీ ఫ్లవర్స్ పికాక్సో అలా ఏదో ఒకటి వస్తుంది కదా సో దానికి బాగా యూజ్ అవుతుంది మీరు చూడండి మిడిల్లో వచ్చేసి కుందన్స్ చుట్టూ వర్క్ కూడా వేశారు హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా హైలైట్ అయ్యాయి మధ్యలో నెమలి వచ్చి ఇలా సైడ్ బార్డర్ ఇచ్చారు సైడ్కి కూడా మనకి ఇట్లా ఫ్లవర్స్ ఏదో డిఫరెంట్గా ఇచ్చేసి దాని పక్క నుంచి మళ్ళీ బార్డర్ వచ్చేసి ఉంది ఓవరాల్గా హ్యాండ్స్ చుట్టూ బార్డర్ లాగా వేయడం జరిగింది చూడండి అలా లీవ్స్ ఇచ్చేసారు మళ్ళీ పైన ఫ్లవర్స్ ఇచ్చేసారు ఇలా మనము హ్యాండ్స్కి తిక్కగా కుందన్స్ స్టిక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది బాగా అంటే బాగా హైలైట్ అవుతుంది ఇక్కడ శారీ అనేది మనకి సింపుల్గా సింగిల్ కలర్లో ఉంది కదా సో శారీని డామినేట్ చేయడం కోసం ఇంత హెవీ వర్క్ వేయించుకున్నాము సో మనకి వర్క్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం పడదు అరౌండ్ త్రీ టూ త్రీ ఫైవ్ పడుతుంది అనుకుంటా సో మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా కింద కట్ వర్క్ ఇచ్చారు చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంది ఈ కుందన్స్ మీకు ఊడిపోతాయన్న భయం ఏమి ఉండదు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ దీనికి చాలా సింపుల్గా వర్క్ ఇప్పించాను బ్లూ కలర్ తీసుకొని మనము ఇక్కడ చూడండి సిల్వర్లో వచ్చేసి ఏనుగులు పికాక్స్ వచ్చేసాయి కదా సో టోటల్ బ్యాక్ నెక్ మొత్తం పికాక్స్ అండ్ మామిడి పిందలే వేసాము మనకి చెక్స్లో ఒక దగ్గర పికాక్ ఒక దగ్గర ఎలిఫాంట్స్ మామిడి పిందెలు వచ్చాయి కదా సో మనకి ఇంకా వేరే కలర్స్ శారీలో ఏమీ లేదు గోల్డ్ అండ్ పింక్ కదా సో అందుకే టోటల్గా పింక్ కుందన్ సార్ స్టిక్ చేయించి గోల్డ్ వర్క్ వేపించాము చాలా అంటే చాలా బాగుంది చూడండి మనకు ఇక్కడ గమనించినట్లయితే ఇంకా థ్రెడ్స్ కూడా ఏమీ లేవు సో అలాంటప్పుడు మనం హ్యాపీగా ఇలాంటివి ఇంకా వేరే వేరే శారీస్కి కొంచెం మ్యాచ్ అయినా కూడా మనము వేసుకోవచ్చు వర్క్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సో ఇప్పుడు వచ్చేదన్నిటికి కూడా పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను హ్యాండ్స్కి వచ్చేసి మీరు చూడండి రెండు పికాక్స్ ఇచ్చి మధ్యలో ఫ్లవర్ ఇచ్చారు ఈ పికాక్స్ మొత్తం కూడా జెర్దోసి అండ్ బీట్స్తో ఫిల్లింగ్ చేయడం జరిగింది చుట్టూ కూడా కుందన్స్ వేశారు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనం కాసులు వర్క్ చేయించాము అప్పట్లో కాసులు బాగా ట్రెండీగా ఉండేది కదా ఈ శారీ కూడా చాలా సింపుల్ శారీ సిక్స్టీన్ హండ్రెడ్ పడింది కానీ మంచి రిచ్ లుక్ ఉంటుంది శారీస్ టోటల్ జరీ అసలు వచ్చే గోల్డ్ కలర్ శారీ మీద ఆ వర్క్ వచ్చింది దీనికి ఏం వేయాలా అని ఆలోచించి ఇది యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి టూ ఆర్ త్రీ శారీస్కి కోసమని వేయించడం జరిగింది సో మనకి బార్డర్ చూసుకున్నట్లయితే టోటల్ ఫిల్లింగ్ ఉంది బ్లూ అండ్ మెరూన్ కలర్ ఫిల్లింగ్ వచ్చింది ఎందుకంటే శారీలో ఫ్లవర్స్ అలా వచ్చాయి కదా సో సింపుల్గా ఇలా ఫిల్లింగ్ ఇచ్చేసి చుట్టూ కూడా స్టోన్ లేస్ పెట్టడం జరిగింది మధ్య మధ్యలో రెండు కాసులు ఒక ఫ్లవర్ రెండు కాసులు ఒక ఫ్లవర్ వేశారు మంచి క్వాలిటీ కాసులు మనం యూజ్ చేసినట్లయితే కలర్ పోవు ఆల్రెడీ ఇవి మనం స్టిక్ చేసుకోకుండా స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి బాగా గట్టిగా ఉంటాయి చూడండి బార్డర్ కూడా బార్డరు ఫ్రంట్ సైడ్ మనకి బ్యాక్ ఎలా వచ్చిందో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలాగే ఫ్రంట్ సైడ్ వస్తాయి ఓకే వ్యూస్ మీకు ఈ వీడియోస్ బాగా నచ్చాయని అనుకుంటున్నాను నేను మరిన్ని మంచి మంచి బ్లౌజెస్తో నెక్స్ట్ వీడియోలో ఉంటా మీ ముందుకు వస్తాను అంతవరకు మీరు నా వీడియోస్ని చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలిపండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని చూడనట్లయితే లేదా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా మీరు కమెంట్స్ రూపంలో తెలుపుతూ మమ్మల్ని సపోర్ట్ చేయండి